ఈనాడు ఉన్నటువంటి విధుశేఖర భారతి మహాస్వామి వారు కూడా పరిష్కారాలు తెలియజేస్తున్నాడు అంటే ఆ పీఠం ఎంత గొప్పనది ఉంటుంది ఆలోచించండి సన్యాసాన్ని స్వీకరించడం ఒక ఎత్తైతే సన్యాసి ఉండి విద్వా విద్వాంసుడై ఉండడం విద్వత్ విద్వత్సన్యాసి విద్వాంసుడై ఉన్నటువంటి సన్యాసులు అందులో ఒక శాస్త్రము కాదు రెండు శాస్త్రాలు కాదు ఏ శాస్త్రం అంటే ఆ శాస్త్రము ఏ పురాణం అంటే ఆ పురాణము ఏ ఇతిహాసం అంటే ఆ ఇతిహాసము ఒక విషయాన్ని మనం గమనించాలి మన శృంగేరి మఠానికి సంబంధించి గురు పరంపరలో వస్తున్నటువంటి వాళ్ళ వ్యక్తుల గురించి సాధన చేయాలి ఒక పుస్తకాన్ని చదవాలి అని అంటే ఒక వంద పేజీల పుస్తకం అనేది పుస్తకాన్ని చదవాలి అని అంటే సుమారు ఒక ఐదు ఆరు గంటలైనా పడుతుంది గంట కాదు కదా ఒక అరగంట సమయం కూడా దొరకదు వారికి ప్రతినిత్యము వాళ్ళు అనుష్ఠానం చేసుకునేటువంటి యొక్క జీవన శైలిని మనం పరిశీలన చేసి చూసినట్టయితే మబ్బుల నాలుగు గంటలకు నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకొని అనుష్ఠానాలు ప్రారంభమవుతాయి ఏడు గంటల వరకల్లా నిత్యాన్ని ముగించుకొని ఏడు గంటలకు పాఠ ప్రవచనం ప్రారంభం చేస్తారు తొమ్మిది గంటల దాకా తొమ్మిది తొమ్మిదిన్నరకు మళ్ళీ వాళ్ళు నిత్యానుష్ఠానాన్ని ముగించుకొని పదిన్నర పదకొండు గంటలకల్లా మనకు దర్శనాన్ని ఇవ్వడానికి వస్తారు పాద పూజలు చేసుకుంటూ ఉన్న సమయంలో దర్శనాన్ని ఇస్తారు సుమారు ఒంటి గంట అవుతుంది అది కాగానే భిక్ష భిక్ష కాగానే ఆ ధర్మా ఎవరైతే పరిపాలకు మఠ పరిపాలకులు ఉన్నారో వాళ్ళు అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఉత్తరాలను తీసుకొని వస్తారు మూడు నుంచి నాలుగు గంటల ఐదు గంటల వరకు ఆ వాటికి సంబంధించిన సాధక బాధకాలను విచారం చేస్తారు అదైపోగానే మళ్ళీ ఐదు గంటలకు భక్తులకు ఆశీర్వాదం భిక్షావందనాలు చేసిన వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వడం అది కాగానే స్నాయంత్రం స్నానం చేయడము చంద్రమూఢీశ్వరిని పూజ చేయడం ఏ వరకు పదిన్నర పదకొండు అవుతుంది కాగానే విశ్రాంతి ఎప్పుడు పుస్తకాలు చదువుతారు ఎప్పుడు అధ్యయనం చేస్తారు ఎన్ని శాస్త్రాలున్నాయో అన్ని శాస్త్రాలు ఎన్ని అన్ని పురాణాలు పేజీలతో సహా ఈనాడు మనకు తెలియపరిచేటువంటి మహాజ్ఞాని జ్ఞానులు ఉన్నారా ఎక్కడైనా అది కేవలం మన శృంగేరి క్షేత్రంలో ఉన్నటువంటి మహాస్వామి మహాస్వామివారు తత్కరకమల సంజాతులు విధుశేఖర భారతీ స్వామివారు ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అందుకని ఎవరైతే విద్యా విషయంలో ఆనందాన్ని పొందాలి అని అనుకుంటారో ఆ విద్యాభిషేకమే సంగీతం వింటే నాకు ఆనందం అవుతుంది అంటే సంగీతానికి సంబంధించిన సామ్రాజ్యానికి వెళ్ళాలి వాళ్ళు సాహిత్యానికి సంబంధించిన విషయంలో నేను ఆనందాన్ని పొందాలి అని అనుకునేవాడు ఉంటాడు అనుకోండి వాడు సాహిత్య గోష్ఠలు జరిగేటువంటి ప్రాంతానికి వెళితే వానికి ఆనందం లభిస్తుంది వేద వేదాంగాలకు సంబంధించినటువంటి విషయంలో ఆనందాన్ని పొందాలి అనుకునేవానికి అక్కడికి వెళితే ఆనందం కలుగుతుంది అటువంటి ఆనందానుభూతి ఎక్కడైనా ఉన్నదానంటే అది శృంగేరి క్షేత్రము అక్కడికే వెళుదాము అనేటువంటి భార్య యొక్క మాట విని చాలా సంతోషపడ్డాడు భర్త గోపాలకృష్ణ శాస్త్రి ఇద్దరూ కూడా కలిసి మళ్ళీ శృంగేరి క్షేత్రానికి చేరుకున్నారు శృంగేరి క్షేత్రానికి చేరుకొని తుంగలో స్నానం చేసి శారదాంబా దర్శనం చేసుకొని అనేక నెలలు ప్రయాణం చేసి వచ్చినారు అనేక నెలలు సంవత్సరాలు అని కూడా అనవచ్చును ప్రాచీన కాలంలో కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే అని అనుకుని కాడు అని అంటే శ్మశానం ఇంక పోయినాడు అంటే మళ్ళీ వస్తాడు నసపునరావర్త మళ్ళీ వాడు వచ్చినైతే లేదు అని అనుకునేవాళ్ళు మళ్ళీ రారేమో ఈ దంపతులు అని అనుకున్నారు కానీ వచ్చినటువంటి ఈ దంపతులను చూసి చాలా సంతోషపడ్డారు ఈ ఇద్దరిలో ముఖ్యంగా లక్ష్మమ్మ గారిలో వచ్చినటువంటి పరిణామం గలదు దాన్ని చూసి ఆశ్చర్యచితులైపోయినారు అందుకని ఈ కథను విన్న తర్వాత శ్రోతలారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఉన్న చోట మనకు సమస్యలు సందే దుఃఖాలు ఏర్పడ్డవి అని అన్నప్పుడు ఆ ప్రాంతము మనకు సరిపడ అచ్చి రావడం లేదు అని భావించాలి నందవరజంలో జన్మించినాడు కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాడు బృందావనానికి వెళ్ళినాడు బృందావనం నుండి ద్వారకా నగరానికి వెళ్ళినాడు పుట్టినది మధురా నగరంలో పెరిగినది నందవరజంలో ఆడుకున్నది బృందావనంలో పరిపాలించినది ద్వారకలో ఒకచోట ఎందుకు లేవయ్యా కృష్ణ అంటే గో గోపాలకులు మాట్లాడుకున్న మాటలే మనకు అక్కడ ఉన్నాయి ఈ స్థానం మనకు అచ్చిరాలేదయ్యా అని ఆ గోపికలు గోపాలకులంతా కూడా నందబుజాన్ని వదిలిపెట్టి బృందావనారణ్యాల్లోకి వెళ్ళిపోయినారు అని అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని తీర్థాలు ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అవన్నీ ఏం చేస్తాయి అని అంటే మనబోటి వాళ్ళు సంచారం చేయడం వలన మనకున్నటువంటి రకరకాలైనటువంటి దుఃఖాలుంటాయి ఆ దుఃఖాలను తొలగించడానికి ఒక్కొక్క దుఃఖాన్ని తొలగించడానికి ఒక్కొక్క క్షేత్రము ప్రధానమయ్యున్నది ఇందులో సందేహించే అవసరం లేదు వ్యాసభగవానుడు స్కంద పురాణంలో అనేక తీర్థక్షేత్రముల యొక్క వర్ణనం చేసినాడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి మార్పు ఆనందాన్నిచ్చినది అప్పుడే వివాహమైనటువంటి జంట ఉన్నట్టుగా తయారీ వచ్చినటువంటి దంపతులను చూసి శృంగేరులో ఉన్నవాళ్ళంతా కూడా ఆశ్చర్యచకుతులైనారు మళ్ళీ స్నానం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళినారు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారి సమీపానికి వెళ్ళినారు నమస్కారం చేసినారు మీకంతా క్షేమం జరుగుగాక అని ఆశీర్వచనం చేసినారు ప్రతినిత్యము మళ్ళీ యథాతథంగా తుంగలో స్నానం చేయడము శారదాంబా దర్శనం చేసుకోవడము స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడము ఇది జరుగుతున్నది కాలాంతరంలో ఆమెకు మహాబలేశ్వరుని పైన కలిగినటువంటి యొక్క ఆ సద్భావము అక్కడ చేసినటువంటి యొక్క ఉపాసన ఫలించి ఆమె మళ్ళీ గర్భాన్ని ధరించినది ఇది పద్నాలుగవ గర్భం ఈ పద్నాలుగవ గర్భమైనా రక్షింపబడాలి ఇకనైనా నేను లోకంలో తలెత్తుకొని తిరిగేటువంటి స్థితిలో ఉండాలి నా దుఃఖాలన్నీ కూడా తొలగిపోవాలి అని నిరంతరము మహాదేవనామాన్ని స్మరిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నది స్కందపురాణంలో వ్యాసభగవానుడు రాసినాడు ఎవరికి సంతానం లేదో ఎవరికి సంతానం ఎప్పటికీ అబార్షన్ అయిపోతూ ఉంటుందో గర్భంలో ఉండగానే శిశువులు మరణిస్తారు పుట్టినటువంటి పిల్లలు మరణిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులంతా కూడా ప్రతిరోజు సంధ్యా సమయంలో శివునికి సంబంధించిన సహస్రనామాలను పారాయణం చేస్తే సంవత్సర కాలం వరకు ఆ విధంగా చేస్తే శంకరునితో సమానమైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అని వర్ణించినాడు స్కందపురాణంలో అనేక రకాలైనటువంటి స్తోత్రాలను గురించి కూడా తెలియజేసినాడు అందుకని ఏ ఉపాసనలు అనుష్ఠానాలు ఉన్నాయో అవన్నీ కూడా నూటికి నూరు వాళ్ళు సత్యము లేనటువంటివి అని నిరూపించడానిక అన్నట్టుగా ఈ దంపతులు నిరంతరం సంధ్యాకాలంలో శివుని యొక్క ఉపాసన చేయడం ప్రారంభించినారు శివుని యొక్క కారుణ్యాన్ని పొందినటువంటి గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి వీళ్ళకు సరిగ్గా ఆ గర్భం పెరుగుతూ పెరుగుతూ ఉండగా తొమ్మిది నెలలు నిండినాయి పదో నెల ప్రవేశించగానే సరిగ్గా స్వస్తిశ్రీ చాంద్రమాన నందన సంవత్సరము ఆశ్వీజ బహుళ ఏకాదశి రోజు నాడు ఆదివారం నాడు పద్దెనిమిది వందల పద్నాలుగు ఆ ప్రాంతంలో సూర్యోదయానంతరము ఆమె పుత్రునికి జన్మ ఇచ్చినది ఆ పుట్టిన పిల్లవాడే చంద్రశేఖర భారతి మహాస్వామివారుగా ప్రసిద్ధి వహించినాడు చంద్రశేఖర భారతి మహాస్వామికి పుట్టిన పిల్లవాడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు సూర్యోదయం కాగానే జన్మించినటువంటి వాడు మాసంలో జన్మించినటువంటి వాడు చాలా అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడై ఉన్నాడు ఎంత సంతోషాన్ని అనుభవించిన ఇదివరకు పుట్టిన పిల్లల కంటే ఒక విలక్షణమైనటువంటి తేజస్సు ఈ పిల్లవాణిలో కనబడుతున్నది ఈ లక్ష్మమ్మ యొక్క దృష్టి అంతా కూడా మహాబలేశ్వరుని ఉన్నది శృంగేరి క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఆమెకు గురంతా కూడా అక్కడ ఉన్నది హే మహాబలేశ్వర పుట్టినటువంటి ఈ శిశువునైనా నీవు అనుగ్రహించి రక్షించి కాపాడవయ్యా అని నైరంతర్యంగా ఆయనను స్మరి స్మరణ చేస్తూ స్మరణ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నది ఇంతలో పదకొండవ రోజు వచ్చినది ఏకాదశే నామ నామకు పదకొండవ రోజున పిల్లవాడికి నామకరణం చేయాలి అందుకని గురువుగారికి నమస్కరించి పురుడు అయిపోగానే గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనం చేసి వాళ్ళ ఇలవేలుపు యొక్క పేరు పెట్టినారు ఇలవేలుపు ఎవరు అంటే నరసింహస్వామి పుట్టిన పిల్లవాడు నరసింహ అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు గోపాలకృష్ణ భగవానికి జయ గురువు గారిటువంటి సచ్చిదానంద నరసింహ భారతి స్వామి వారి దగ్గరికి వెళ్ళి పుట్టినటువంటి పిల్లవానికి సంబంధించిన విషయాన్ని గురించి తెలియజేసి నామకరణ దివసాన పిల్లవాణికి నరసింహ అనేటువంటి పేరు పెట్టినామయ్య మీ ఆశీస్సులు సదా సర్వకాలాలు మాపైన ఉండాలి మా పిల్లవాణిపైన ఉండాలి అని ప్రార్థన చేసినారు మంత్రాక్షలు ఇచ్చే ఆశీర్వచనాన్ని ఇచ్చినారు ఇక్కడ ఒక విషయం జరిగింది ఒక ఘటన జరిగినది ఏమిటి అని అంటే ఇదివరకే పదమూడు సంతా పదముగ్గురు పొట్టి మరణించినారు పద్నాలుగవ సంతానం కలగబోతున్నది మరి ఇది కూడా ఈ సంతానం కూడా ఉంటుందో మళ్ళీ ఇదివరకు పిల్లలు మరణించినట్టుగానే మరణిస్తా మరణిస్తుందో మరణాన్ని పొందుతుందో ఈ సంతానం కూడా అని అనుకున్నారు కానీ దైవాన్ని నమ్ముకొని దైవానికి గనక ఒకవేళ మొక్కులు మొక్కుకుంటే తప్పకుండా దేవతలు అనుగ్రహిస్తారు అని భావించి ఒక మొక్కు మొక్కుకున్నాడు ఎవరు గోపాలకృష్ణ శాస్త్రి ఆమెకేమో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది మహాబలేశ్వరుని పైన నేను గోకర్ణ క్షేత్రానికి వెళ్ళినాను మహాబలేశ్వరుని సన్నిధానంలో ఆ క్షేత్రంలో నాకు మానసికమైనటువంటి ఆనందం లభించినది పుట్టే పిల్లవాడు తప్పకుండా బ్రతికి తీరుతాడు బట్ట గడతాడు అనే విశ్వాసం ఉన్నది ఈయన ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు ఇప్పటిదాకా పుట్టిన పిల్లలు బ్రతికి బట్ట గట్టలేదు కావున వీడు బ్రతికి బట్ట గడతాడని నమ్మికే ఉన్నది అందుకని ఒక మొక్క అయితే మొక్కుకుంటాను నేను ఇక్కడ శారదా క్షేత్రంలో ఉన్నాను కాబట్టి ఈ పుట్టిన పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఈ పిల్లవాడు పుట్టగానే శారదాదేవికి సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు నందమహారాజు ఎన్ని వ్రతాలు నోములు నోచినా కానీ పిల్లవాడు పుట్టడం లేదు అందుకని ఓనాడు గర్గాచోళ్ళవారు వస్తే గర్గాచోళ్ళవారు అడిగినాడు అయ్యా ఎన్నో వ్రతాలు నోములు నోచుకున్నాను వ్రత వ్రతరత్న మహోదధి అని పుస్తకం పేరు వ్రతములనే రత్నాలకు సముద్రం వంటిది అని ఇన్ని ఇన్ని వ్రతాలు ఉన్నాయి ఇంత పెద్ద పుస్తకం చల్లవారు ప్రింట్ చేసినారు దాంట్లో ఎన్ని ఉన్నాయో వ్రతాలు అవన్నీ చేసినాం మేము పుత్ర సంతానం కలగలేదు ఎందుకయ్యా ఇవన్నీ గోసేవ చేయి దాని వల్ల నీకు పుత్రుడు ఉదయిస్తాడు అని చెప్పినాడు లక్ష ఆవులను ఒకేసారి సేవ చేయడం ప్రారంభించినాడు కానీ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే దేవతా వ్రతాలు చేయడం వల్ల రాని ఫలము లక్ష ఆవులను ఒకేసారి పూజ చేయడం వల్ల వచ్చినది యశోదాదేవి గర్భవతి అయినది కాలాంతరంలో అంటే కాలంగాని కాలంలో వయసు మీరిన తర్వాత గర్భాన్ని ధరించినది బాగానే ఉన్నది కానీ ఒకవేళ ఆమె ప్రసవిస్తే ఈమెకైనా అనర్థం జరగవచ్చును పిల్లవానికైనా అనర్థం జరగవచ్చును అందుకని ఏం చేయాలి దేవతా స్వరూపములుగా భావించేటువంటి ఆవులున్నాయో ఆవుల సమీపానికి వెళ్ళి ఆవులనే ప్రార్థిస్తాను అమ్మా గోమాతలారా కాలంగాని కాలంలో యశోదాదేవి గర్భాన్ని ధరి ధరించినది పుట్టే పిల్లవాడు క్షేమంగా ఉండాలి తల్లి కూడా క్షేమంగా ఉండాలి మీరు అనుగ్రహించండి అని అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి ఆవులు అప్పుడనిపించిన దానికి ఏదైనా మొక్కు మొక్కుకుంటే తల ఊపుతాయి నాకు ఆశీర్వచనం చేస్తాయి అని అది జ్ఞాపకం వచ్చి మొక్కుతున్నాడు నందుడు ఏమని మొక్కుతున్నాడు అంటే హే గోమాతలారా కాలంగాని కాలంలో యశోదాదేవి గర్భాన్ని ధరించినది రేపు మావో పిల్లవాడు పుట్టబోతాడు పుట్టే పిల్లవాడు క్షేమంగా ఉండాలి యశోదాదేవి కూడా తల్లి క్షేమంగా ఉండాలి ఉంటే నేను ఏం చేస్తానో తెలుసిన మీకు ఒక మొక్కు మొక్కుతున్నాను పుట్టిన పిల్లవాడిని మీ పాలకుణ్ణి చేస్తాను మీకు పరిపాలించేటువంటి మీకు సేవ చేసేవాడిని చేస్తాను గోపాలకుడిని చేస్తాను అనగానే అన్ని ఆవులు తల లూపినాయి గంగడోళ్ళలో ఉండేటువంటి గ గజ్జలన్నీ గలగల చప్పుడు చేసినాయి గంటలు నాదనం చేసినాయి పశువులతో సహజీవనం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పశువులతో వాళ్ళు మాట్లాడతారు ఆ పశువులు కూడా మాట్లాడే మాటను అర్థం చేసుకొని వీటికి సమాధానం చెప్తాయి వాళ్ళకు మాత్రమే తెలుసు ఒక పదిహేను రోజులో లేదా ఒక నెల రోజులో మీరు ఉండండి మీకు తెలుస్తుంది ఆవుకు గంగడోలు నిమిరితే ఆనందం అవుతుంది ఒక నాలుగు సార్లు మనం వెళ్ళి గంగడోలు ఐదవ ఐదవసారి మనం పోగానే మన దగ్గరికి వచ్చి తల లేపుతుంది నా గంగడోలు నిమురు అని ఆ సఖ్యత ఆ స్నేహం అనేటువంటిది ఏర్పడుతుంది పశువులతో నందమహారాజు ఇట్లా అనగానే ఆ ఆవులన్నీ కూడా సంతోషపడ్డాయి కాలాంతరంలో బృందావనానికి వెళ్ళగానే తండ్రిని గూర్చున్నబెట్టి పశుపాలకుని వేషం వేసుకున్నటువంటి వాడి తండ్రి నీవు గోవులకు అపజెప్తాను అన్నావు కదా గోసేవ చేయిస్తాను అన్నావు కదా నేను ఇప్పుడు గోపాలి పాలకుడిని వెళుతాను అని ఈనాడు కృష్ణ పరమాత్మ మొక్కులు మొక్కుతే దేవతలు అనుగ్రహిస్తారు అనే విషయాన్ని గుర్తించి గోపాలకృష్ణ శాస్త్రి కూడా ఏమన్నాడు అనంటే ఇప్పటిదాకా పదముగ్గురు పుట్టినారు వాళ్ళు బ్రతికి బయటపడలేదు అందుకని ఇప్పుడు పద్నాలుగో వాడు పుట్టినాడు వీడు క్షేమంగా ఉండాలంటే నేను ఒక మొక్కు మొక్కుకోవాలి వీడిని నేను శారదాదేవికి అర్పిస్తాను అని మొక్కుకున్నాడు జగదంబ విశ్వపాలిని మాతాకి జై ఇది జరిగిన తర్వాత పిల్లవాడికి పేరు పెట్టినారు పిల్లవాడికి పెట్టిన పేరేమిటి నరసింహ వాళ్ళ ఇలవేల్పు ఇలవేల్పు యొక్క పేరును పెట్టినారు నరసింహ అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు జాతకర్మ నామకరణం అన్నప్రాశనం చౌలం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సంస్కారాలు సంస్కారాలు జరుగుతూ ఉన్నాయి పిల్లవాణిలో ఎక్కడ లేని ప్రతిభా పాటవాళ్ళు పువ్వు బుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆ పిల్లవాణిలో ప్రతిభావ్యుత్పత్తులు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాయి ఇంటి భాష తెలుగు అక్కడ చదువుకున్నటువంటి పాఠశాలలోని భాష కన్నడం గురువుగారైనటువంటి తన తండ్రి గారి సమీపంలో శబ్దమంజరు నుండి నాటక కావ్యాంతాలు చదివినాడు అది సంస్కృత భాష